ఒక నిమిషం. అలాగే ఈ సభ నుంచి నేను ఎప్పుడు కూడా లక్ష మందితో జరగాల్సిన సభ మనకి ధవళేశ్వరం బ్రాడ్జీలో అడ్డుకున్నారు. ఒకటి కాదు, రెండువే కాదు, 4572 వెహికల్స్ ఆపేశారు ఈ రోజున. ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా బైకుల సంగతి నేను చెప్పకర్లా, అది మీకే తెలుసు. అంటే దీన్ని బట్టి ఎంత భయం ఉందో జనసేన అంటే మీకు అర్థమవుతా ఉందా? మీరు అర్థం చేసుకుంటా ఉన్నారు. నేను అన్ని కులాలని గౌరవించాడని చెప్తూ ఈరోజు నేను ఒక నా భావాల్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాను. ఈరోజున చాలా సంవత్సరాల క్రితం అన్ని కులాల సాధికారతను కోరుకున్న వాడిని, కేవలం 2-3 కులాలకే అధికారం కన్ఫైన్ అవ్వకూడదు, పరిమితి అవ్వకూడదు, అందరికీ రావాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ రావాలి, అన్ని కులాలు రావాలని చెప్పి కంకణం కట్టుకొని వచ్చాను. ఆ వచ్చే పరిస్థితుల్లో సహజంగా నేను మొన్న ఒక జావేద్ అఖ్తర్ది ఒక కవిత్వం చెప్తా వచ్చాను. నేను చాలా చిన్న వయసులో చాలా జాగ్రత్తగా యుక్తిగా ఎలా బతకాలని నేర్చుకున్నవాడిని. ఒకసారి బయటికి రాగానే జీవితాన్ని చూస్తే కనుచూపు మేరల వరకు విస్తరించి ఉంది ఈ రాజకీయ చదరంగం, జీవిత చదరంగం అని. మరి ఒక అడుగు ముందుకేద్దామంటే ఆల్రెడీ పాతుకుపోయిన శక్తులు, మహాశక్తులు, నలుదిక్కుల నయవంచుకులు, వీళ్ళ మధ్యలో నేను చిన్నోడి కదా, నేను ఎలా నడుచుకుంటానని ముందుకెళ్తా ఉంటే జనసేన పార్టీ కూడా అలాంటిదే, ఒక చిన్న పావే ఈరోజు రాజకీయ ఈ చదరంగంలో. ఆల్రెడీ పాతుకుపోయిన వ్యక్తులు ఉన్నారు, పాతుకుపోయిన శక్తులు ఉన్నారు, వీటి మధ్యలో ఒక్కొక్క అడుగు తీసుకుంటూ ఒక ఎంపీటీసీలో ఒక బేల్దారి మేస్త్రి, ఒక భవన నిర్మాణ కూలీ, ఆయన ఎంపీటీసీ అయ్యాడు. వేలు కావక్కర్లేదు, మార్పు ఎప్పుడు చాలా చిన్నగా కనిపిస్తుంది, చాలా చిన్నగానే ఉంటుంది మార్పు, అది కనిపించదు. అలాగే ఒక స్కూల్ టీచరు 2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని స్కూల్ టీచరు ఒక సర్పంచ్ అయింది కృష్ణా జిల్లాలో. అలాగే 5000 రూపాయలతోటి ఒక తల్లి తన బిడ్డను ఇంటింటా తిప్పి అమ్మ మీకు నిలబడతాను కాళ్ళకు దండం పెడితే అబ్బాయి ఎంపీటీసీ అయ్యాడు ఈరోజున. ఇది మార్పు అంటే. ఈ మార్పు కోసం మేము తప్పిస్తూ ఉన్నాం, ఈ మార్పు వస్తూ ఉంది. వచ్చే ఎలక్షన్స్లో ఎక్కువ మంది లేకపోయినా నేను చెప్తా ఉన్నాను, ఈరోజున జనసేన విజయ కేతనం ఎగరవేయిపోతుంది. నేను చాలా బలంగా నిలబడేవాడిని. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, మనసులో కూడా రాజకీయాన్ని వదలని వాడిని, నిలబడే ఉన్నాను ఇంకా ఇక్కడ. పారిపోయేది లేదు, పోతే ప్రాణం పోవాలి తప్ప పారిపోయే ప్రశ్నే లేదు. అలాగే ముఖ్యంగా యువతకి చెప్తా ఉన్నాను, అలాగే చాలామందికి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతూ ఉంటుంది నేను చెప్పబోయే మాటలు. కోపాన్ని తారాజువలో వదిలేయకండి, సర్రం లెగిసి సప్పని పడిపోకండి కోపాన్ని. మీకు ఒక అన్యాయం మీద కోపం వచ్చింది, ఏంటి రోడ్లు, ఏంటి అన్యాయం అని ఒక మాట అనేసి మర్చిపోకండి, గుండెల్లో పెట్టుకోండి. కోపాన్ని దాచుకోవటం అనే అరుదైన కళని సంతరించుకోండి, మీరు తీసుకోండి, నేర్చుకోండి. నేను 17 ఏళ్ల వయసులో సమాజంలో జరుగుతున్న అన్యాయాల పట్ల కోపాన్ని గుండెలో నింపుకొని ఇంత దూరం వచ్చాను. నాలాంటి వాడు వచ్చాడు, మీరు ఎంత మహానుభావులు, మీరు ఎంత చేయగలరు, మీరు ఆలోచించుకోండి. ఇది ఒకవేళ మీకు కోపాన్ని దాచుకొని దాన్ని మీరు కోపాన్ని దాచుకునే అనే కళ నేర్చుకుంటే మీకు ఇక్కడ గోదావరి జిల్లాలో అది లేదనుకోండి, కోపాన్ని దాచుకోవడం గోదావరి జిల్లా వాళ్ళు నేర్చుకోవాలి, ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు బాగా నేర్చుకోవాలి. సర్రను వచ్చి సర్రం తగ్గిపోద్ది, అబ్బే అది కుదరదమ్మ. కోపం అంటే ఎలా ఉండాలంటే మీరు మిమ్మల్ని ట్రైనింగ్ క్లాసులకి రాయలసీమ పంపిస్తాను మీకు. రాయలసీమలో కోపాన్ని 3 తరాలు దాచుకుంటారు,
మీరు 3 రోజులు కూడా దాచుకోకపోతే ఎట్టాగా మీరంతా ఎలా ఎదుగుతారా రాజకీయాల్లో మీరు అదే కదా మీరు ఎదగాలంటే కోపాన్ని దాచుకోవాలి దాన్ని సాధన చేయాలి ఎలా ఉండాలంటే జరుగుతున్న అన్యాయానికి కోపం వస్తే ఒక అగ్నిపర్వతం దాని గర్భంలో లావా దాచుకుంటది కదా అలా దాచుకోండి మీ కోపాన్ని గర్భధారితమై ఉండాలి ఆ లావా ఎలా ఉండాలంటే కణకణ కణకణ లాడాలి ఎదుటిగా మన ఎవడన్నా సరే ప్రజలకు అన్యాయం చేసేవాడికి జనసేన అంటే వెన్నులోంచి చలి పుట్టాలి వెన్నులోంచి అలా కావాలంటే జనసేన పిల్లలు గాని జనసేన యువత గాని జనసేన మద్దతుదారులు గాని బుస్సన వచ్చి బుస్సన పడిపోతారంటే నిలబెట్టుకోవాలి మీరు కోపాన్ని నేను అలాంటోని మీరు గుర్తుపెట్టుకోండి 17 ఏళ్ల వయసు నుంచి నేను సాధన చేస్తా ఇంత దూరం వచ్చాను ఏ 2009 లో ఎంపీగా కంటెస్ట్ చేయలేక 2014 లో ఎంపీలను మిగతా పదవులు తీసుకోలేక నేను కోరుకుంటున్నది సామాజిక మార్పు పదవులు కాదు నేను కోరుకుంటాను నాకు పదవి వస్తే సామాజిక మార్పు జరగాలి అప్పుడు పదవి తీసుకుంటాను అప్పటిదాకా పోరాటమే చేస్తాను అలాగే ఇక్కడున్నా ఇప్పటిదాకా మనం చూశారు నేను ఏ కులం పట్ల కూడా రెడ్డి సామాజిక వర్గంతో పెరిగినవాడిని కమ్మ సామాజిక వర్గం వారి నా నిర్మాతలు నేను అన్నీ అర్థం చేసుకొని మాట్లాడుతున్నాను మా దళిత సోదరులు నా గుండెల్లో ఉంటారు నా మైనారిటీ సోదరుల పట్ల నాకు ఎంత గౌరవం అంటే నేను ఇలా సభ మాట్లాడుతుంటే నమాజ్ వినిపిస్తే ఆపేస్తాను నమాజ్ అయ్యే వరకు క్రైస్తవ సోదరుల పట్ల నాకు ఎంత గౌరవం అంటే నా ఇంటి పూజా గదిలో నేను హిందువుని కానీ నా ఇంటి పూజా గదిలో నా భార్య చెప్తే ఒక ఆర్థడాక్స్ రష్యన్ చర్చికి సంబంధించిన సెయింట్ అపోలినారియా ఆవిడ పటాన్ని నేను మా దేవుడి గదిలో నా తల్లి దుర్గాదేవి పక్కన పెట్టినవాడిని అంత గౌరవం నాకు అలాగే చిన్నప్పుడు మా టీచరు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని బైబుల్ సూక్తిని గుండెల్లో నింపుకున్నవాడు నేను బైబుల్ పట్టుకొని తిరగను బైబుల్ సూక్తిని గుండెల్లో పెట్టుకొని పెరిగినవాడు ఎందుకు చెప్తున్నానంటే తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినంటే నువ్వు తగ్గించుకుంటే నీకు డబ్బులు ఇచ్చేయడం కాదు నువ్వు పెరిగి మిగతా వారిని రక్షించు నీ సైజ్ తోటినే అందుకు చెప్పింది సామెత నువ్వు పెరిగే సందర్భంగా డబ్బులు తీసేసుకోమని కాదు తగ్గడం అంటే వంగడం కాదు హృదయ వైశాల్యాన్ని పెంచడం అర్థం చేసుకోవటం కక్ష సాధింపులు లేకపోవటం ఒక కులాన్ని మా వర్గశత్రువులుగా ప్రకటించకపోవటం అది చైతన్యం అంటే అలాగే టిఎంఆర్ శేఖర్ గారు కానీ నేను తెలంగాణలో బీసీ ఉద్యమాల్లో ఎంబీసీ ఉద్యమాల్లో బాగా పరిచయాలు ఉన్నవాడిని దళిత ఉద్యమాల్లో బాగా పరిచయం ఉన్నవాడిని మీకు తెలియకపోవచ్చు ఒకవైపు సినిమాలు చేస్తున్నా నేను అర్థం చేసుకుంది సమాజంలో ఉన్న వెనుకబాటుతున్నాను ఆ రోజు వాళ్ళు కోరుకుంది చిరంజీవి గారు వస్తే చాలా బాగుంటుంది కొత్త మార్పులు వస్తాయంటే ఇప్పటిదాకా అధికారం రాని కులాలకు అధికారం వస్తుందంటే దాంట్లో దళిత వెనకబడిన కులాలు కానీ మన శెట్టిపల్లి సోదరులు కానీ అలాగే ఎంబీసీలు కానీ మైనారిటీలు కానీ క్రైస్తవ వర్గాలు కానీ అందరికీ కూడా చైతన్యం వచ్చి వారికి అది సాధికారిత వస్తుందని పెట్టుకుంటే ఆ రోజున 2009 కంటే ముందు ఒక నాయకుడు వస్తే ఆయన ప్రాణాలని రక్షించుకోలేకపోయారు ఒక నాయకుడు వస్తే ఇంకొక నాయకుడు 2009 ఉమ్మడి రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యే స్థాయిలో ఉంటే ఆయన్ని పల్చన చేసేశారు 2014 తర్వాత జరిగిన కాపుల ఉద్యమంలో ఆ ఉద్యమాన్ని నీరుగార్చేశారు ఎందుకు నీరుగార్చారో చెప్తా అంటే ఎవరికి అధికారం రాకూడదు అందుకని తొక్కేయాలి నాకు ఇప్పటిదాకా కులం పట్ల నాకు గౌరవం ఉంది కానీ నేను దాన్ని చెప్పుకోవాలని ఇబ్బంది పడేవాడిని ఎందుకని చెప్తే ఇలా అనుకుంటే నేను ముందు నేను ఎవరికి శత్రువును కాదు నేను అందరిని అర్థం చేసుకునేవాడిని చెప్పుకోవడానికి నాకు ఇంత సమయం తీసుకో ఈ రోజున కాపు తెలగ ఒంటరి
బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. మీరు రావాలి బయటికి, మీ పెద్దలతో మాట్లాడండి, మీ పెద్దలతో మాట్లాడండి. జరిగిన తప్పు